కడప జిల్లా కలసపాడు మండలంలోని శంకవరం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని ఎస్ఈఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు చెప్పాల్సిన గురువు విద్యార్థులపై దాడి చేస్తూ వాతలు వచ్చేలాగా కొట్టడమే కాకుండా నోటికొచ్చినట్లు తిట్టడం జరుగుతుందని అడిగిన వారిని సైతం లెక్క చేయకుండా మాట్లాడుతున్న ప్రధాన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు ఒక విద్యార్థి క్లాస్ జరగని సమయంలో కుర్చీలో కూర్చున్నాడని ఎవరో వెళ్లి ప్రధాన ఉపాధ్యాయునికి చెబితే విద్యార్థులను ఆ విద్యార్థిని కూడా అడగకుండా చేయి చేసుకుని వాతలు వచ్చేలాగా కొట్టడం సరైన పద్ధతి కాదని విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అధికారులు స్పందించి ప్రథమ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని వారు కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.